हाई फ्रेंड्स, वेलकम टू जानू आल क्रिएटिविटी। नीन ड्राई स्किन वालों एला केर तीसुकोवालो चेप्पालनुकुंटुन्नानंडी। अंदुलो ई विंटर लो वाळ्ळकि चाला इब्बंदिगा उंटुंदी ई ड्राई स्किन वल्ल। वाळ्ळु ए विधंगा केर तीसुकुंटे ई ड्राई स्किन नुंचि रिलीफ अवगलरो ई वीडियोलो नेनु चेप्पालनुकुंटुन्नानंडी। अलागे वीडियोलोकि वेल्ले मुंदु చిన్న రిక్వెస్ట్ అండి, నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న ఆల్ బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నేను పెట్టే నోటిఫికేషన్స్ అన్నీ మీ వరకు చేరుతాయండి. ఓకే ఫ్రెండ్స్, ఫస్ట్ మనం ఈ డ్రై స్కిన్ అనేది ఎలా వస్తుందో తెలుసుకుందాం. ఈ చర్మంలోని సబియాషిస్ గ్లాండ్స్ వీక్గా ఆరోగ్యవంతంగా లేకపోవడం వలన, స్కిన్కు సరిపడనంత ఆయిల్ లేకపోవడం వలన మనకి డ్రై స్కిన్ అనేది వస్తుందన్నమాట. అలాగే ఎక్కువ కెమికల్ బేస్డ్లో ఉన్న ఫేస్ క్రీమ్స్ ప్రొడక్ట్స్ యూస్ చేయడం వల్ల కూడా మనకి డ్రై స్కిన్ వచ్చే అవకాశం ఉంది. నెక్స్ట్, ఆయిల్ స్కిన్ వాళ్ళ ప్రొడక్ట్స్ డ్రై స్కిన్ వాళ్ళు యూస్ చేయడం వల్ల కూడా స్కిన్ అనేది డ్రైగా అవుతుంది. ఈ విధంగా వాతావరణ మార్పుల వల్ల అనేక రకాలుగా మనకి డ్రై స్కిన్ అనేది వస్తుందన్నమాట. ఈ డ్రై స్కిన్ని దీనికి సరైన కేర్ తీసుకోవడం వలన దీనిని మనం కంట్రోల్ చేసుకోవచ్చు. ఈ డ్రై స్కిన్ వాళ్ళు ఈ 10 టిప్స్ కనుక యూస్ చేస్తే మీరు మీ డ్రై స్కిన్ని కంట్రోల్ చేసుకోవచ్చు. అవి ఏంటంటే, ఫస్ట్ ఎర్లీ మార్నింగ్ లేవగానే ఎవ్రీడే రా మిల్క్లో కాటన్ డిప్ చేసి ఫేస్ అనేది క్లీన్ చేసుకోవాలి. సెకండ్ టిప్ వచ్చేసి ఫోమ్లెస్ ఫేస్ వాష్ యూజ్ చేయాలి. అంటే నురగలేని నురగరాని ఫేస్ వాష్ని మనం ఈ డ్రై స్కిన్ వాళ్ళు యూజ్ చేయాలి. థర్డ్ టిప్ ఏంటంటే గ్లిజరిన్ బేస్డ్ సోప్స్ యూజ్ చేయాలి. మనకి పియర్స్ సంతూర్లో వస్తున్నాయి కదా, గ్లిజరిన్ బేస్డ్ సోప్స్ యూజ్ చేయాలి. ఫోర్త్ వన్ ఏంటంటే, వీళ్ళు ఎప్పుడు గోరువెచ్చని నీటితోనే స్నానం చేయాలి. ఏ సీజన్లో అయినా కూడా గోరువెచ్చని నీటితో స్నానం చేస్తే మన స్కిన్కి చాలా మంచిదన్నమాట. వీళ్ళు ఎక్కువగా ఫేస్కి సోప్కి బదులుగా ఫేస్ వాష్ యూజ్ చేయడం మంచిది. అలాగే బాడీకి కూడా మనకి బాడీ వాషర్లు దొరుకుతాయి సోప్కి బదులు, అవి యూజ్ చేసినా బెటరు. ఈ డ్రై స్కిన్ వాళ్ళు ఎక్కువ శాతం సోప్ మానేయడం చాలా బెటరు. ఫేస్కి అయితే కంపల్సరీ ఎప్పుడు మీరు వాష్ చేసినా ఫేస్ వాషే యూజ్ చేయాలి. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే, బాడీ మనం స్నానం చేసిన వెంటనే బాడీ తడిపొడిగా ఉన్నప్పుడే మనం మాయిశ్చరైజర్ అనేది అప్లై చేయాలి. ఒకవేళ మీకు స్నానం చేసిన వెంటనే మాయిశ్చరైజర్ అప్లై చేయడం కుదరకపోతే ఈ విధంగా చేయండి. స్నానం చేసేటప్పుడు ఆ వాటర్లో కొంచెం ఫ్యూ డ్రాప్స్ కోకోనట్ ఆయిల్ కానీ, బాదం ఆయిల్ కానీ, ఆలివ్ ఆయిల్ కానీ, ఏదైనా మీకు ఏది అవైలబుల్లో ఉంటే అది ఫ్యూ డ్రాప్స్ ఆ వాటర్లో వేసుకొని స్నానం చేసినట్లయితే ఈ డ్రైనెస్ని కంట్రోల్ చేయొచ్చు. లేదు మీకు గ్రీజీగా ఉంది అనిపిస్తే కనుక స్నానం అంతా అయిపోయిన తర్వాత లాస్ట్ ఒక మగ్గులో ఏదైనా ఒక ఆయిల్ ఫ్యూ డ్రాప్స్ వేసుకొని స్నానం చేసినట్లయితే కనుక ఈ డ్రైనెస్ అనేది కంట్రోల్ చేయొచ్చు. వీళ్ళు డైలీ 2 టైమ్స్ ఫేస్ వాష్ చేస్తే సరిపోతుందండి. వీళ్ళు ఎప్పుడు ఫేస్ వాష్ చేసినా కూడా ఈ డ్రై స్కిన్ వాళ్ళు టోనింగ్ అండ్ మాయిశ్చరైజింగ్ చేయాలండి. మాయిశ్చరైజింగ్ వచ్చేసి క్రీమ్ బేస్డ్ మాయిశ్చరైజింగ్ యూజ్ చేయాలి ఈ డ్రై స్కిన్ వాళ్ళు. ఈ డ్రై స్కిన్ వాళ్ళు ఏంటంటే ఎప్పుడు కూడా ఏ సీజన్లో అయినా కూడా ఎస్పీఎఫ్ బేస్డ్ ప్రొడక్ట్ యూజ్ చేయాలండి. ఈ స్కిన్ వాళ్ళు ఫ్రెష్ ఫ్రూట్స్, రా వెజిటబుల్స్, హెల్దీ ఆయిల్స్ ఉండే ఒమేగా ఆయిల్స్ వాడాలి. అలాగే స్ప్రౌట్స్ మరియు వాటర్ ఎక్కువగా తీసుకోవాలి. శీతాకాలంలో ఎండ తక్కువగా ఉంటుందని సన్స్క్రీన్ వాడడం మానేయకండి. శీతాకాలం సమయంలో కూడా మనం ఎస్పీఎఫ్ అనేది యూజ్ చేయాలి. ఫ్రెండ్స్, ఈ విధంగా డ్రై స్కిన్ వాళ్ళు కేర్ తీసుకోవడం వల్ల డ్రైనెస్ని కంట్రోల్ చేసుకోవచ్చు. అలాగే నెక్స్ట్ ఫర్దర్ వీడియోస్లో డ్రై స్కిన్ వాళ్ళు ఏ ప్యాక్ యూజ్ చేయాలో చెప్తానండి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.